కరోనా ఎవరిని వదలడం లేదు. థండర్ సీజన్ లో కూడా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. వైరస్ సోకడంతో మహామహలు మంచాన పడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నిర్మాత నటుడు బండ్ల గణేష్ కి మరోసారి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో కూడా బండ్ల గణేష్ కు 2 సార్లు కరోనా సోకింది. థర్డ్ వేవ్ లో కూడా వైరస్ ఆయన్ని వదలలేదు. 2వసారి కరోనా వచ్చినప్పుడు ఆయనకు హాస్పిటల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితి తలెత్తింది. 3వసారి తనకు పాజిటివ్ వచ్చిందని, గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చినట్లు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని, అయితే తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కరోనా సోకలేదని, టెస్టులు చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్న బండ్ల గణేష్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వీడియోని కూడా ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు బండ్ల గణేష్. ప్రయాణాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు గణేష్. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. కరోనా ప్రభావం పూర్తిగా పోలేదని, అంతా అప్రమత్తంగా ఉంటేనే మంచిదని పదే పదే సెలబ్రిటీలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు సినీ రాజకీయ ప్రముఖులై కరోనా బారిన పడుతున్నా ఇలాంటి సమయంలోనైనా అంతా జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు RTV. RTV తెలుగు. RTV యూట్యూబ్ ఛానల్. RTV తెలుగు. RTV తెలుగు. RTV. RTV. RTV తెలుగు. RTV తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. RTV తెలుగు.